Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర పన్నింది వారేనా? వంగవీటి రాధను హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? రాధను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? రాధ ఎందుకు ఈ ఆరోపణలు చేశారు? కావాలనే చేశారా లేక నిజంగానే రాధపై హత్యకు కుట్ర జరిగిందా? దానిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపడితే కానీ వాస్తవాలు బయటకు రావు. వంగవీటి రాధ తనపై హత్యకు కుట్ర జరిగిందని రిక్కీ కూడా నిర్వహించారని ఆరోపించడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. వంగవీటి రాధను హత్య చేసేందుకు కుట్ర జరిగిందట. అక్టోబర్ 19వ తేదీన రిక్కీ నిర్వహించినట్లు రాధ చెబుతున్నారు. అయితే దాదాపు 2.5 నెలలైనా రాధ ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నది చర్చనీయాంశమైంది. తన తండ్రి వర్ధంతి రోజునే ఈ ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు రాధను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? ఆయనపై హత్యకు కుట్ర చేసిందెవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి వంగవీటి రాధను హత్య చేసే అవసరం రాజకీయంగా ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఆయన దాదాపు 10.5 కాలంగా రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. వరుస ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలలో వంగవీటి రాధ పోటీ కూడా చేయలేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. అందరూ సన్నిహితంగా ఉండేవారే. ఇక బెజవాడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరపడి 10.5 కాలం పైనే అవుతోంది. బలమైన 2 వర్గాలు ఎవరికి వారు తమ పని తాము చూసుకుంటున్నారు. రాజకీయంగా పైకి ఎదగాలన్న ధ్యాస తప్ప హత్య రాజకీయాలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. మరి రాధను ఎవరు చంపేందుకు కుట్ర పన్నారన్న విషయం తెలియాలంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రాధ తన రాజకీయ ఎదుగుదల కోసం ఈ ఆరోపణలు చేశారా? నిజంగానే కుట్ర జరిగిందా అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.